హలో ఫ్రెండ్స్ ఈ రోజు జున్ను పాలతో జున్ను చాలా టేస్టీగా ఉంటుంది మీలో ఎంతమందికి ఇష్టమో కూడా కింద కమెంట్స్ రూపంలో తెలియచేయండి సో జున్ను పాలతో గట్టి జున్ను తయారు చేసుకుంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట సో ఎలా చేయాలో తెలుసుకుందాం సో ముందుగా దీనికోసం ఒక గ్లాస్ పాలుకి ఒక గ్లాసు మనం నార్మల్గా ప్యాకెట్ పాలు వాడుకుంటాం కదా అవి యాడ్ చేయండి సో ఇవి రెండో రోజు తీసిన పాలు ఫస్ట్ రోజు తీసిన పాలు అయితే ఇంకా చిక్కగా ఉంటాయి కాబట్టి ఒకటికి మూడు గ్లాసులు నార్మల్ మనం రెగ్యులర్గా యూజ్ చేసే ప్యాకెట్ పాలని ఒకటికి మూడు గ్లాసులు ఓ మిల్క్ యాడ్ చేయాలన్నమాట సో ఇవి రెండు మంచిగా యాడ్ చేసుకున్న తర్వాత కొంతమంది మొత్తం బెల్లం వాడతారు కొంతమంది కొంచెం షుగర్ యాడ్ చేస్తారన్నమాట సో బెల్లం షుగర్ రెండు యాడ్ చేస్తే సూపర్గా ఉంటుంది సో రెండు కలిపి ఒక గ్లాస్ వచ్చేలాగా దీంట్లో వేసుకోండి చక్కగా కరిగేలాగా బాగా కలిపేసుకోండి మీ దగ్గర పౌడర్ బెల్లం పౌడర్ కూడా ఉంటే పౌడర్ వేసేసుకోండి సో బాగా కరిగిన తర్వాత ఒకసారి టేస్ట్ చూడండి మీకు ఇంకా షుగర్ కావాలి లేదా తగ్గినా మీ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట సో దానిపైన మిరియాల పౌడరు అలాగే ఇలాచి ఇవి రెండు వేసుకొని ఇప్పుడు ఒక కుక్కర్ కానీ లేదా పెద్ద బాండీ కానీ తీసుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసుకొని హీట్ చేసుకోండి దానిపైన ఈ గిన్నెను పెట్టి ఈ మూత పెట్టాలన్నమాట ఒక ట్వంటీ మినిట్స్లో మనకి ప్రిపేర్ అవుతుంది ఒకవేళ మీరు కుక్కర్లో పెట్టుకుంటే కనుక పైన గ్యాస్ కెట్టు బ్లాక్ది విజిల్ తీసేసి జస్ట్ మూత పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ వదిలేస్తే మనకి రెడీ అయిపోతుంది సో మనం ఏదైనా టూత్పిక్ కానీ నైఫ్ కానీ పెట్టి చూస్తే దానికి అంటుకోకుండా వచ్చేస్తుంది అనమాట సో ఇది వేడి కొంచెం చల్లారిన తర్వాత తీసి తినడం కానీ అలాగే కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక వన్ అవర్ తీసుకున్నా కూడా చక్కగా కూల్ కూల్గా కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో మరి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోదు ఒక లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి సో దీన్ని కొంచెం చల్లారినాక లేదా ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొని చూసారా ఎంత గట్టిగా చాలా టేస్టీగా ఉంటుంది సో మీలో ఎంతమందికి ఇష్టమో కొడుకు ఇంత కమెంట్ చేయండి